నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒకటే హాట్ టాపిక్, ఏదైతే 2019లో హాట్ టాపిక్ గా మారిందో మంగళగిరి నియోజకవర్గం. మరొకసారి నారా లోకేష్ గారు అక్కడ నుంచే పోటీ చేయడంతో ఇప్పుడు మరి రాష్ట్రం దృష్టి మొత్తం కూడా అక్కడే పడింది. ఏంటి అసలు మంగళగిరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అదే విధంగా నిన్న మొన్నటి వరకు గంజ చిరంజీవి అభ్యర్థిగా అని చెప్పి వైసీపీ చెప్పడం జరిగింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో గంజ చిరంజీవిని కాదని పక్కన పెట్టారు. ఎందుకని ప్రతిసారి గంజ చిరంజీవికి వైసీపీ నుంచి ఎదురు దెబ్బ తగులుతుంది? అంటే మంగళగిరి గురించి ముందు మాట్లాడుకుంటే, తాను 2019లో లోకేష్ గారిని ఓడించడానికి ఎన్ని శక్తులు కలిసాయో అందరికీ తెలుసు. ఎన్ని శక్తులు కలిసాయంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, లోకేష్ ఓడిపోవాలి అనే టార్గెట్తో పనిచేశారు. ఆయన నైతికంగా అక్కడ లోకేష్ గారిదే గెలుపు. ఎందుకు గెలుపు అంటే, పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థికి దాదాపు 15,000 ఓట్లు మెజారిటీ వచ్చి లోకేష్ గారు 5,300 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన రోజు నుంచి చాలామంది తమ నియోజకవర్గాలు వీడి వెళ్ళిపోయినారు. ఎన్నికలు వచ్చేటప్పుడు వద్దాంలే అని చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు అదే నియోజకవర్గంలో ఉంటున్న లోకేష్ గారు, అక్కడ లోకేష్ గారు పోటీ చేయడం కాదు, జనం పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గారి తరపు నుంచి జనం పోటీ చేస్తున్నారు, జనమే గెలిపించుకుంటారు, జనమే స్టార్ క్యాంపెయినర్ లోకేష్ గారికి. అటువంటి లోకేష్ గారిని ఓడించడం అసాధ్యం అని వైసీపీ పూర్తిగా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న టార్గెట్ అంతా ఏంటంటే, లోకేష్ గారి మెజారిటీ తగ్గిస్తే చాలు. అది ఎంత తగ్గించాలి? తాను ఓడిపోయిన 5,300 ఓట్లకి 10 రెట్టింపు నేను మెజారిటీతో గెలుస్తాను అన్నాడు. అంటే 10 రెట్టింపు అంటే 53,000 పైచిలకు మెజారిటీతో గెలుస్తానని ఆయన అన్నాడు. ఆయన అన్నవే కాదు, ఎవరైతే సడన్గా వచ్చి అభ్యర్థిగా మారారో ఆమె తల్లి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నిన్న ఒక వీడియోలో అన్నారు, నారా లోకేష్ 53,500 ఓట్లు మెజారిటీతో గెలుస్తాడని అంటున్నాడు, ఇక్కడ చాలా పనులు చేస్తున్నాడు, ఆయన్ని ఓడించలేమని ఎన్నికలకు ముందే కాడి పడేశారు. కానీ వైసీపీ అధిష్టానం కనీసం లోకేష్ మెజారిటీ తగ్గించాము అని ప్రూవ్ చేసుకోవడానికి కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడానికి డబ్బు, విపరీతమైన డబ్బుతో మ్యానిపులేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బీసీలకు న్యాయం చేసాం, నా బీసీలు అంటున్నాడు కదా, ఆ బీసీలని బలిపశువులుగా చేస్తూ బీసీల మీదకే బీసీలను పంపిస్తూ చాలా క్రూరమైన పాలిటిక్స్. క్రూరమైన అనే మా పదం వాడానని మీరు ఇంకో విధంగా అనుకోకండి, రాజకీయాల్లో ఇంత క్రూరమైన పాలిటిక్స్ ఎక్కడ చూడండి. కులం, మతం, ప్రాంతం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా నీచంగా ప్లే చేస్తున్న పాలిటిక్స్ని క్రూరమైన రాజకీయాలైన అనాలి. లోకేష్ గారు ఏ రోజైనా మంగళగిరి నియోజకవర్గం వేదిక ఎక్కి మంగళగిరిని నెంబర్ వన్ చేస్తా, మంగళగిరి చేనేతను దత్తత తీసుకుంటా, స్వర్ణకారులకు సొసైటీ ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుని నిర్మిస్తా అన్నారే కానీ కులం, ప్రాంతం ఏ ప్రస్తావన చేయరు. కానీ సోకాల్డ్ పాలిటిక్స్ ఇప్పుడు చూస్తే, మీరు అన్నారు గంజి చిరంజీవిని, గంజి చిరంజీవి లోకల్ అని చాలా స్పీడ్గా ఆర్కే అస్త్ర సన్యాసం చేసేసినప్పుడు దిగారు. ఆర్కే అంటే మనకు తెలుసు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డిగా అధికారికంగానే ఆయన నటన, కపట నటన, వేషాలతో కరకట్ట కమల్ హాసన్గా చాలా ఫేమస్. ఆయన సడన్గా ఎన్నికల తెర నుంచి ఎందుకు తప్పుకున్నాడు? వాటమి ఖాయం, దారుణ పరాజయం తప్పదు. తెర వెనక నుంచి ఎన్నికల ఫ్రీ నుంచి తప్పుకొని బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఒక బీసీని బలి చేయడానికి గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. ఈ గంజి చిరంజీవి చరిత్ర చూస్తే, ఇప్పుడు బీసీ కార్డు, లోకల్ కార్డు, చేనేత కార్డు అన్నీ వాడుతున్న ఈ వైసీపీ దీనికి మంగళగిరి నియోజకవర్గ కేంద్రంగా బీసీల పేరుతో చలామణి అవుతున్న 2 భూస్వామ్య కుటుంబాల సిండికేటు రాజకీయాలు మొత్తం విస్తరించాయండి. ఆ 2 సిండికేట్ కుటుంబాలు ప్రజలకి చాలా సామాన్యంగా పెద్ద మనుషులుగా కనిపించే మురుగుడు హనుమంతరావు కుటుంబం, కాండ్రు కమల కుటుంబం. వీళ్ళ పాలిటిక్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే, 2014లో టీడీపీ ఇదే గంజి చిరంజీవికి సీట్ ఇచ్చింది. సీట్ ఇస్తే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు ఈ 2 కుటుంబాలు, ఆ 2 కుటుంబాలు అనే కంటే 2 కుటుంబాలుగా కనిపించే ఒకే కుటుంబం, ఆ కుటుంబం కుట్రలకి గంజి చిరంజీవి దారుణ పరాజయం పాలయ్యాడు. దారుణ పరాజయం అని ఎందుకు అంటున్నానంటే, 5 ఓట్లతో ఓడిపోయాడండి. ఈ 5 ఓట్లు ఓడిపోవడానికి కారణం ఏంటి? కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు చేనేత వర్గానికి చెందిన తమ మనిషి అయిన వింజమూరి మంజులని ఇండిపెండెంట్గా దింపారు. ఆమె స్కోర్ చేసిన ఓట్లలో 5 ఓట్లు వస్తే గంజి గెలిచేవారు. గంజి చిరంజీవిని ఆ రోజు దారుణమైన వెన్నుపోటు పొడిచింది ఈ సిండికేట్ కుటుంబం, మంగళగిరి సిండికేట్ కుటుంబం. మళ్ళీ
2019 ఎన్నికల్లో తెరచాటు నుండి రాజకీయాలు చేశారు. 2024 వచ్చేసరికి మళ్ళీ గంజి చిరంజీవి పాపం తాను లోకల్ అంటూ ఆల రామకృష్ణారెడ్డి అయిపోతే పక్కకు తప్పుకుంటే వచ్చి వైసీపీ తరపు నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. ఎవరు ఆదరించకపోయినా జనంలోకి వెళ్తున్న క్రమంలో మళ్ళీ ఈ రెండు కుటుంబాలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో జీరో పాత్ర ఈ రెండు కుటుంబాలది. కానీ మంగళగిరి రాజకీయాలు శాసించాలనే ఆధిపత్య ధోరణితో మళ్ళీ గంజి చిరంజీవి మీద కుట్రలు మొదలుపెట్టారండి. వైసీపీకి వచ్చేసరికి మీరు గంజి చిరంజీవి గురించి మీకు తెలిసిన విషయం చెప్పండి. ఏం చెప్తారు? గంజి చిరంజీవి గురించి చేనేత లోకల్ అని వచ్చారు కదా, ఆ మనిషిని చాలా సడన్గా 10 రోజుల్లో పార్టీలో చాలా యాక్టివ్ అయిపోయారు. కాంట్రు కమల, తన కూతురు, అల్లుడు మురుగుడు హనుమంతరావు, చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టీడీపీలు ఉన్నప్పుడు ఓడించింది ఈ కుటుంబం. వైసీపీ టికెట్ ఇచ్చినప్పుడు టికెట్ని తన్నుకుపోయింది ఈ కుటుంబం. ఇది వెన్నుపోటు కాదా? ఇది వెన్నుపోటు కాదా? చేనేతలకే, చేనేతలతో అంటే ఇది ఇక్కడ ప్రస్తావించుకోవాలండి. మన వేలితో మన కళ్ళు పొడిచే పద్ధతికి శ్రీకారం చుట్టిన జగన్ చేనేతల వేలితో చేనేతల కళ్ళు పొడిచాడండి. కాండ్రు కమల మురుగుడు ఫ్యామిలీని ఒకటి చేసి చేయడం కాదు, వాళ్ళిద్దరూ ఒకటే బయట నటిస్తారు, ఒకటే ఫ్యామిలీ, వియ్యంకులు వాళ్ళు. వాళ్ళు మంగళగిరిని నియోజకవర్గం రాజకీయాలను శాసించే కోరికతోనే ఉంటారు. గంజి చిరంజీవిని బలి చేశారండి. చేనేతలతోనే చేనేతల కళ్ళు పొడిపించాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ. ఈయన మళ్ళీ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు. అంటే ఈ రెండు ఫ్యామిలీలని కాదని అక్కడ ఎవరు నిలబడే సాహసం చేయలేరు. రెండు ఫ్యామిలీలు నిలబడే సాహసం కాదండి, వాళ్ళు అంటారు చేనేత. గంజి చిరంజీవి చేనేతే కదా, ఆయన స్థానికుడే కదా, ఆయన టీడీపీలు ఉన్నప్పుడు వీళ్ళేగా ఇండిపెండెంట్ పెట్టి ఓడించింది. ఇప్పుడు వైసీపీకి వెళ్ళి అభ్యర్థిత్వం ఆయన తన్నుకుపోయి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఫీల్డ్లో జోరుగా ప్రచారం చేసుకుంటే టికెట్ని కొట్టుకుపోయి ఈ కళ్ళు పొడిచింది వీళ్ళే కదా. మరి చేనేత న్యాయం ఇంకెక్కడ ఉందండి? లోకల్ ఇంకెక్కడ ఉంది? వైసీపీకే, వైసీపీ ఎంత క్రూరమైన పాలిటిక్స్ చేస్తుందో అంతకంటే భయంకరమైన పాలిటిక్స్ ఆ నీడలో మురుగుడు కాండ్రు కుటుంబాలు చేస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బలి అయింది ఎవరు? గంజి చిరంజీవి. 2014లో టీడీపీ నుంచి బలయ్యాడు, వాళ్ళు చేసిన కుట్రకి ఈరోజు వైసీపీ టికెట్ ఆశించి కూడా బలయ్యాడు. ఆశించి కాదండి, అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసింది, ఆయన ప్రచారం కూడా ప్రారంభించేసుకోమన్నారు. మనకి విజయసాయి రెడ్డి అఫీషియల్ హ్యాండిల్లో వేశాడు, లోకల్ అభ్యర్థి ఇచ్చండి పంపిస్తున్నాను అని డైరెక్షన్కి ప్రకటించిన అభ్యర్థిని ప్రచారం ప్రారంభించి డబ్బులు ఖర్చు పెట్టుకున్న అభ్యర్థి. మీ రెండు కుటుంబాలు మీ కుట్రలకు మళ్ళీ బలి చేయటం న్యాయమేనా అని మంగళగిరి చేనేతలు ప్రశ్నిస్తున్నారండి. దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మంగళగిరిలో లోకేష్ గారి మెజారిటీ తగ్గించాలి అనే ఏకైక లక్ష్యంతో వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, తాయిలాలు, ప్రలోభాలు, చేనేత లోకల్ రాజకీయాలన్నింటికి పరాకాష్ఠ ముగిసిపోయిందండి. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ మెజారిటీ వాళ్ళు అనుకున్న తగ్గించేది మరింత పెరుగుతుంది. అభ్యర్థులు మారినా, రాజకీయ కుట్రలు మారినా, ఏం మారినా లోకేష్ గారి ఇమేజ్తో పాటు మెజారిటీ మరింత పెరుగుతుంది. అది ఈ కుట్రలన్నింటికి చరమగీతం పడుతుందండి.